మీ దగ్గర బైబిల్ ఉంటే చూడాలని ఉందండి. నాకు ఇదో పని అయింది, ఏ ఊరెళ్ళినా దేవుని బిడ్డల బైబిళ్ళన్నీ చూసి చూపించాలని ఆశపడుతుంటాను. మీకు బైబిల్ ఉంటే ఓపెన్ చేసి తెరిచి చూపించాలని కోరుతున్నానండి. అది ఇంగ్లీష్ అయినా తెలుగు అయినా తమిళ అయినా మరే భాష అయినా పర్వాలేదు, కానీ బైబిల్ బైబిలే. మరి చాలామంది దగ్గర లేవు. ఓకే ఓకే అన్నా కానీ తింపడలేదండి. అర్జెంటుగా బైబిల్ లేని వాళ్ళు బైబిల్ కొనుక్కోండి. ఇంటికి ఒక బైబిల్ కాదు, మనిషికి ఒక బైబిల్ ఉండాలి. మీ ఇంట్లో 10 మంది ఉంటే ఎన్ని బైబిల్ ఉండాలి? 10 బైబిల్ ఉండాలి. ఏంటండి దిప్పేయకండి, కూర్చోమ్మండి. బైబిల్ మనం మోస్తే బైబిల్ మనల్ని మోస్తుందట. బైబిల్ నీ దగ్గరుంటే పాపం నీకు దూరంగా ఉంటుందంట. పాపం నీ దగ్గరుంటే బైబిల్ నీకు దూరంగా ఉంటుందంట. ఏంటండి, భక్సింగర్ అనే దైవజనం నేర్పించాడు ప్రతి క్రైస్తవుడి చేతిలో బైబిల్ ఉండాలి. డాక్టర్ గారి చేతిలో స్టెతోస్కోప్ ఉంటుంది, లాయర్ గారి చేతిలో నల్లకోట ఉంటుంది, ఇంజనీర్ చేతిలో ఏంటో ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. ఏంటండి, వ్యవసాయ చేతిలో కొడవలు ఉంటుంది, కత్తి ఉంటుంది, లేకపోతే కొడవలు ఉంటుంది, నాగలు ఉంటుంది. మరి క్రైస్తవుడి చేతిలో ఏముండాలి? సిగరెట్టా, బీడియా, చుట్టా, సారే బాట్ల, ఏముండాలి? బైబిల్ ఉండాలి. బైబిల్ మన చేతిలో ఉంటే చూసేవాళ్ళు మనం దేవుని బిడ్డలని గ్రహిస్తారు. దేవుని స్తోత్రం దింపండి. మీరు కొంతమంది వెళ్ళిపోతున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:26-32 చదువుతున్నాను. బైబిల్ ఉన్నవాళ్ళు చూడండి, లేని వాళ్ళు జాగ్రత్తగా వినండి. మనము ఒకరికి ఒకరము అవయవములమై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. కోపపడుడి గాని పాపము చేయకుడి సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటు ఇయ్యకుడి. దొంగిలివాడు ఇక మీదట దొంగిలేక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలను. వినువారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించి ఉన్న ప్రకారము మీరును ఒకరిని ఒకరు క్షమించుడి. యేసుక్రీస్తును నమ్మిన వారి జీవితాలు ఎలా ఉండాలన్నది ఇక్కడ చూస్తున్నాం. యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించిన వారు, ఆయన ఇచ్చిన మేలులు పొందిన వారు ఎలా బ్రతకాలి అన్నది ఇక్కడ గ్రహిస్తున్నాం. క్రీస్తు రక్తములో కడగబడి నమ్మి బాప్తీసం పొందిన వారు సంఘముగా ఏర్పడుతున్నారు, దేవుని బిడ్డలుగా ఉన్నారు, దేవుని కుటుంబ సభ్యులుగా ఉన్నారు. అలాగూ దేవుని కుటుంబ సభ్యులుగా సంఘముగా ఏర్పడిన మనం ఎలా బ్రతకాలి అన్నది మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. లోకంలో ఉన్న మనుషులలాగా మనం ఉంటే ప్రభువును నమ్ముకోవడం వృధాయే. నేనేసు ప్రభు బిడ్డనని చెప్పి అందరిలాగే అబద్ధాలు చెప్తూ, అందరిలాగే కోపతాపాలకు చోటిస్తూ, అందరిలాగే పాపాలు చేస్తూ, అందరిలాగే ఇష్టానుసారంగా జీవిస్తూ దురభ్యాసాలకు బానిసగా ఉండిన వాడైతే వాడు పేరుకు మాత్రమే క్రైస్తవుడు, కానీ వాడు నిజ క్రైస్తవుడు కానీ కాడు. మన తాత ముత్తాతలు క్రైస్తవులైనందు వలన మనం క్రైస్తవులం అయిపోతాము అనుకునటం అజ్ఞానం. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా చదివితే దేవునికి కుమారులు, కుమార్తెలు ఉన్నారు, కానీ మనవలు, మనవనాండ్రు ఉన్నారా? లేరు. నేను యేసుప్రభుని నమ్ముకుంటే నేను దేవుని కుమారునయ్యాను, నా కుమారుడు యేసుప్రభుని నమ్ముకుంటే వాడు దేవుని కుమారుడయ్యాడు, వాడి బిడ్డ యేసుప్రభుని నమ్ముకుంటే వాళ్ళు దేవుని బిడ్డలయ్యారు. అంతేగాని పాస్టర్ గారి కుమారుడు దేవునికి మనవడు, పాస్టర్ గారి మనవడు దేవునికి ముని మనవడు అవ్వలేదు. ఎందుకనంటే వ్యక్తిగతముగా యేసు ప్రభువుని ప్రతి వ్యక్తి తన సొంత రక్షకునిగా అంగీకరించాలి. ఇది మతం పుచ్చుకోవటం అంటారు చాలామంది. మతం పుచ్చుకోవటము కాదు, మతంలో దిగటము కాదు. మరి మెడ్రాసులో మనకి పిచ్చి లేదు, కానీ అటు ఆంధ్ర వెళ్తేనండి మీరు కూడా పుచ్చుకున్నారా అని అడుగుతారు. ఏంటి పుచ్చుకోవటం? ఇదన్న సారాయా బ్రాంతా, మీరు కూడా మతం పుచ్చుకున్నారా అంటుంటారు. మళ్ళీ ఇంకా ఈస్ట్ వెస్ట్ గోదావరికి వెళ్తే మీరు కూడా దిగిపోయారా అండి? ఎందులో దిగారు? మతంలో దిగిపోయారా? ఏమండి, నేను ఎప్పుడు చెప్తుంటాను ఎవరన్నా మిమ్మల్ని అలా అడిగితే మేమేం దిగలేదయ్యా, మేము ఎక్కుతున్నామని చెప్పండి. క్రైస్తవత్వం దిగుడు దిగిపోయేది కాదు పాతాళానికి, అది ఎక్కిపోయేది పరలోకానికి.
యేసు ప్రభువును నమ్మిన వాడు పరలోక మార్గాన్ని ఎన్నుకున్నాడు, పరలోకపు ప్రయాణంలో ఉన్నాడు. మీరందరూ యేసు ప్రభువును నమ్ముకున్నారా? నమ్మి బాప్తీసం పొందిన వాళ్ళు ఎంతమంది చేయి చూపించండి. అబ్బా హల్లెలూయా. అయితే మనందరం దేవుని బిడలం కాబట్టి ఇవాళ దేవుడు చెప్తున్న మాటలు చూడండి. ఒక్కసారి మళ్ళీ ఇది మొదటి వచనం చదవండి. మనము ఒకరికొకరము అవయవములమై ఉన్నాము. మనము అంటే ఎవరము? ఎవరము? యేసు ప్రభువు బిడ్డలమైన మనము, సంఘమైన మనము. ఎలా ఉన్నామంట? ఒకరికి ఒకరము అవయవమై ఉన్నాము. మన శరీరంలో అవయవాలు ఉన్నాయండి. ఎన్ని చేతులు ఉన్నాయి చెప్పండి తొందరగా. మీరు కొంతమంది స్పందిస్తాను నాకు. ఎన్ని చేతులు ఉన్నాయి? ఐదా. రెండు చేతులు ఉన్నాయి. రెండు చేతులు ఎన్ని శరీరాలకు ఉన్నాయి? ఒక్క శరీరానికే ఉంది. మనందరం యేసుక్రీస్తుకు చెందిన వారిమే. ఆయన శరీరంలో అవయవాలుగా ఉన్నాం. మనం ఎన్ని స్థితిగతుల్లో ఉన్న వారిమైనా మనందరం క్రీస్తు యొక్క అవయవ భాగాలుగా ఉన్నట్టుగా ఉన్నాం. కనుక ఒకరికి ఒకరు, ఒకరిని ఒకరు మోసగించుకోకండి. మీరు ఎప్పుడైనా చూసారా ఈ చెయ్యిని మోసగించడం? చూసారా ఈ చెయ్యి దొంగిలించి, ఈ చెయ్యి చూడకుండా ఈ చెయ్యి దొంగిలించడానికి కుదురుతుందా? ఏంటండి, ఈ చెయ్యికి తెలియకుండా ఈ చెయ్యి ఏదైనా చెయ్యగలదా? ఈ చెయ్యి నొప్పి పడుతుంటే నాకు నొప్పి పడటం లేదని ఈ చెయ్యితో చెప్పగలదా? ఏంటండి, రెండు కళ్ళు ఉన్నాయి మనకి, ఎన్నో రెండు ఉన్నాయా, ఒకటి ఉందా? రెండు కళ్ళతో ఒకటి కుడిపక్క ఒకటి ఎడం పక్క చూడండి. మీ కళ్ళతో చూద్దాం. పోనీ ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేయండి. ఒక్కన్నిటి చూడాలి, ఒక్కన్నిటి చూడాలి. ఒక్కన్ను ఈ మూల చూడమనండి, ఒక్కన్ను ఆ మూల చూడమనండి. మీరు రాత్రి అంతా, రోజంతా, సంవత్సరం అంతా ప్రయత్నించండి. అవసరమైతే మెల్లకుండా వస్తుంది, కానీ మీ కన్ను రెండు వీటి రెండును చూడనే లేదు. అలాగే మన కాళ్ళు రెండు ఉన్నాయి. ఒక్కళ్ళు సినిమా హాల్కి, ఒక్కళ్ళు చర్చికి పోమానండి. ఒక్కళ్ళు సినిమా హాల్కి పోమానండి, ఒక్కళ్ళు చర్చికి పోమానండి. కుదురుద్దా? కుదరదు. పోతే రెండు కాళ్ళు సినిమా హాల్కి పోవాలి, లేకపోతే రెండు కాళ్ళు మందిరానికి రావాలి. దేవుని బిడ్డలమైన మనం, సంఘమైనటువంటి మనం మందిరంలోనికి వచ్చిన తర్వాత మనలో భేదాలు ఉండకూడదు, విభేదాలు ఉండకూడదు. ఒకరినొకరు మోసగించుకోకూడదు, ఒకరితో ఒకరు అబద్ధమాడకూడదు, ఒకరి మీద ఒకరు అలగకూడదు, కోపగించుకోకూడదు, ఒకరికి ఒకరు హాని తలపెట్టకూడదు, ఒకరికి ఒకరు అపకారం చేయకూడదు. ఇది దేవుని యొక్క పద్ధతి. ఆనాడు దేవుడు ఆదామును చేసినప్పుడు, ఆదామును చేసిన తర్వాత, అతన్ని చూసిన తర్వాత ఏమన్నాడు దేవుడు? నరుడు తెలిసిన చెప్పండి. నరుడు ఒంటరిగా ఉండటం మంచిదా? ఒంటరిగా ఉండటము మంచిది కాదు అని తన కొరకు సాటైన సహాయము చేయుతునని హవ్వను చేశారు. మీరిద్దరూ ఎలా ఉంటారు? ఏక శరీరమై ఉంటారు అని ప్రభు చెప్పాడు. అదే సంఘం ఆ రోజున. ఈరోజున యేసుక్రీస్తు రక్తముతో, ఆయన రక్తంలో కనబడిన వారమందరము వధువు సంఘముగా ఏక మనస్సు కలిగి ఉండాలి అని ఆశిస్తున్నాడు ప్రభు. కానీ సాతాను పని ఏంటంటే మనిషిని వేరు చేయటం, మనిషికి మధ్య జొరబడి వారి మధ్య విభేదాలు కలుగు చేయటం. ఆదాము హవ్వలు మధ్య ఎంత అన్యోన్యత ఉండేదంటే, హవ్వను తీసుకొచ్చి ఆదాము ముందు పెట్టిన వెంటనే ఆదాము హవ్వను చూసి ముగ్ధుడైపోయి, నా నరముల్లో నరమా, నా మాంసములో మాంసమా, నడునిలో నీవు తీయబడితే కనుక నారీ అనబడతావు అని ఆమెను హత్తుకున్నాడు. అంత ప్రేమ, నా నరం, నా ఎముక, నా మాంసం, నాలో నుంచి వచ్చావు, నా ప్రేయసి, నా భార్య అని అంతగా ప్రేమగా ఉన్నారు వాళ్ళిద్దరు కూడా. చిన్న పిల్లల్లాగా అన్యోన్యంగా ఆడుకుంటూ ఏదైనా తోటలో సంతోషంగా ఉన్నారు. ప్రభు వచ్చినప్పుడు వెళ్ళి పరిగెత్తుకుంటే ఆయన మీద, ఆయన దగ్గరికి వెళ్ళి నేను అనుకుంటానని ఒళ్ళో కూర్చోనని కబుర్లు చెప్తూ ఉండేవారు. కానీ మధ్యలో వాడు దూరాడు. ఎవడు వాడు దూరి? ఏం చేశాడు? మోసం చేశాడు. ఎవరిని మోసం చేశాడు చెప్పండి అమ్మా? ఎవరిని మోసం చేశాడు? ఎవరు త్వరగా మోసపోతారమ్మా? పురుషుల స్త్రీలా? ఎందుకు? మీరు అంత మంచోళ్ళు ఏంటండి? స్త్రీలు మోసపోతారంటే మిమ్మల్ని ఏదో చులకం చేస్తున్నాం అనకండి. మీకున్న మంచితనాన్ని
మీకున్న ఆప్యాయతను మీకున్న ప్రేమను ఉపయోగించి మిమ్మల్ని మోసం చేయడానికి మీ భర్త ప్రయత్నం చేస్తాడు, మీ బిడ్డలు ప్రయత్నం చేస్తాడు, రోడ్డు మీదకి వెళ్తే రోడ్డు మీద వాళ్ళు ప్రయత్నం చేస్తారు, కోట్లకి వెళ్తే కోట్లోళ్ళు ప్రయత్నం చేస్తారు. అందుకని మెలకోకుండండి. ఏంటండి, స్త్రీ మోసపోయే పండు తినింది, తిన్న పండు తినక ఏం చేసింది, ఆదాముకి పెట్టింది. మరి ఆదాము ఎందుకు తిన్నాడు, ఇంకెలాగ నువ్వు తిన్నావు కదా, నువ్వు తింటే నేను తిన్నట్టే, మరి ఏక శరీరం అన్నాడు కదా, అయితే నువ్వే నశించో నాకేం పదిన నేను తిన్నావు అనలేదు. మరి ఇద్దరం ఏక శరీరం అన్నారు కదా, చస్తే ఇద్దరం చద్దాం, బతికితే ఇద్దరం బతుకుదాం అని తినేశాడు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య ప్రేమ ఎక్కువైందా తక్కువైందా, ప్రేమ ఎక్కువైందా తక్కువైందా, ఎక్కువైందా. దేవుడు వచ్చాడండి, ఆదామా ఎక్కడున్నావు, ఆదామా ఎక్కడున్నావు అంటే చెట్టు చాటున దాక్కొని అంటున్నాడు. నీకు భయపడి నేను చెట్టు చాటున దాక్కున్నాను. ఎందుకు దాక్కున్నావు, నేను తినొద్దన్న ఫలం తిన్నావా? అవునయ్యా తిన్నానయ్యా, బుద్ధి లేక నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసము, నా భార్య ఇస్తే తినొద్దా అందుకని తిన్నానయ్యా అన్నాడా, అన్నాడా. ఏమన్నాడు, నీవు నాతో ఉండుటకు ఇచ్చిన ఈ స్త్రీ ఇస్తే తిన్నాను అంటున్నాడు. ఇంతవరకు నా నారి నా మాంసం నా ఎముక అన్నాడు, ఇప్పుడేమంటున్నాడు, నువ్విచ్చావే పనికి మాలిందన్న కోదాన్ని, నువ్వు ఇచ్చింది ఆమె ఇచ్చే తిన్నాను కానీ నేను చాలా మంచోడిని అంటున్నాడు. బుద్ధి ఏమైపోయింది, ఇంకా ఏకత్వం లేదు. ఈ రోజు వరకు భార్యాభర్తల్లో చూడండి, భార్యాభర్తల్లో ఎత్తు పొడుచుకోవటాలు, దెప్పిపొడుచుకోవటాలు, తిట్టుకోవటాలు, కొట్టుకోవటాలు ఈ రోజు వరకు లేని కుటుంబం ఉందంటే అది ఎవరో ఎక్కడో క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళన్నమాట. ఏమంటే క్రైస్తవుల కుటుంబాల్లోనే సాతాన్ ఎక్కువ చోరుతాడు. మీరు అనుకోవద్దు, మీరు విశ్వాసిని కదా అనుకోను, మీ మాకేం గొడవలు ఉండవు అనుకోవద్దు. మీ సమాధానం పడి చెట్టి వాడి పని, సాతాను చచ్చిన వాళ్ళతో పని లేదు, పాపంలో ఉన్న వాళ్ళతో ఎప్పుడూ నాకే చెందిన వాళ్ళు, నిండా మునిగిన వాళ్ళు, ఇక ఎప్పటికైనా నా రాజ్యానికి వచ్చేవాళ్ళు. ఇదిగో యేసయ్య కోసం బ్రతకాలని, మనసాక్షిని కాపాడుకోవాలని, దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతకాలని, ఆయన సాక్షులుగా బ్రతకాలని ఆశపడే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళ వెంటనే సాతాను పడతాడు. అలాంటి కుటుంబాల్లో చిచ్చు పెడుతున్నాడండి. ఇక్కడ కూర్చున్న మీ అందరి కుటుంబాల్లో భార్యాభర్తలు ఏక దృక్పథంలో ఉన్నారో నాకు తెలియదు, కానీ ఏదైనా ఏ విషయంలోనైనా భార్యాభర్తలు ఏక మనస్కులై ఉంటున్నారో. ఒక ఇల్లు కొందామంటే సరేనండి, లేదు వద్దండి, సరే వద్దంటే వద్దమ్మా, నేను బైక్ కొనుక్కోవాలి వద్దండి, సరే వద్దమ్మా, నేను చీర కొనుక్కోవాలండి, ఏ చేరద్దో దేమవుతు బా నరమి, సరేనండి కొనుక్కోవాలండి, నన్ను కొనకపోతే నేను కొనుక్కుంటా, మా అమ్మగారింటికి కొనుక్కుంటా, నేను చీటి కట్టు కొనుక్కుంటా, నువ్వు నేను చేసుకున్నందుకు చేర కొనుక్కున్నావు అని ఇంక తిట్టుకుంటా కూర్చుంటారా, సరేనండి ఓకేనండి అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేయడండి. లేదు లేదు లేదు, ఏక మనసు రావటం లేదు. కారణం సాతాన్ అక్కడ జొరబడి భేదాన్ని కలుగుతుంది, సంఘం పాడవుతుంది. సంఘం అంటే అందరూ ఆలయంలో చేరి ప్రభువుని ఆరాధించేది సంఘం. మన కుటుంబమే ఒక సంఘం. ప్రతి ఇంటిలో భార్య భర్త, ప్రతి భర్త ఒక యాజకుడు, ప్రతి భర్త ఒక యాజకుడుగా తన యజమానిగా తన ఇంటిలో ఉన్న బిడ్డల్ని భార్యను కూర్చోబెట్టి ప్రార్థించాలి, కుటుంబ ప్రార్థన చేయాలి. కానీ కుటుంబాల్లో ఇది నాన్న యజమానుడు రోడ్ల మీద తిరిగేవాడుగా ఉన్నాడు. చాలామంది ఇళ్లలో పురుషులు తాగుబోతులుగా ఉన్నారు, చాలామంది పురుషులు పరస్త్రీ వ్యామోహంలో ఉన్నారు, చాలామంది పురుషులు బిడ్డలను పట్టించుకొని వారుగా ఉన్నారు. చాలా ఆశ్చర్యమేస్తాడు నాకు, స్త్రీ పనిచేసి కష్టపడి వంట చేసి ఇంట్లో పనులన్నీ చక్కబెట్టుకొని ఆహారాన్ని సిద్ధపరుస్తుంటే పురుషుడు తిని కూర్చునేవాడిగా, తిని తిరిగేవాడిగా, అప్పులు చేసి అప్పులు కూడా భార్య బిడ్డల మీద పడవేసే వాళ్ళుగా ఉండడం చూస్తున్నాం. ఇది సాతాను యొక్క క్రియ. తన సొంత ఇంటి వారిని మీరు సంరక్షించకపోతే అవిశ్వాసి కంటే అటువాడు చెడ్డవాడవునని బైబిల్ చెప్తుంది. రక్షించబడ్డాను, బాప్తీసం పొందాను, ప్రభు బిడ్డననే ప్రతి పురుషుడా, నీ భార్యను బిడ్డలను పోషించవలసిన బాధ్యత నీ మీద మోపబడి ఉంది. కానీ ఎన్ని కుటుంబాల్లో ఈరోజున సాతాను తాండవం చేస్తున్నాడు, ఇక్కడికి ఒకరికి మంచి సమాధానం లేదు. భార్యాభర్తలు ఎడమకం పెడమకంగా బ్రతుకుతున్నారు. ఏక శరీరంగా ఉండవలసిన వారు విభిన్న విద్వేషాలు కలిగి ఒకరికొకరు అపకారం చేసుకునేవారిగా, ఒకరినొకరు మోసగించుకునేవారిగా ఉంటున్నారు. మొన్న నాకు ఉత్తరం వచ్చింది, ఒక సహోదరుడు కన్నీటితో రాశాడు, అయ్యా నేను యేసుప్రభు నమ్ముకున్నాను, బాప్తీసం పొందాను, కానీ నేను జారిపోయాను, జారత్వంలో పడిపోయాను, వ్యభిచారంలో పడిపోయాను. ఇవాళ నేను
వేసిన పంట యొక్క ప్రతిఫలాన్ని కోస్తున్నాను. ఇప్పుడు నా భార్య మరో పురుషుడితో వెళ్ళిపోయింది, తన ఇద్దరు బిడ్డలను నాకు వదిలిపెట్టి, ఒకప్పుడు నేను నా ఇష్టానుసారంగా బ్రతికి నా భార్యను మోసం చేశాను, ఇప్పుడు నా భార్య నన్ను మోసగించి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. దేవుడు మమ్మల్ని క్షమిస్తాడా? నా భార్య తిరిగి వస్తే నేను క్షమిస్తాను, సిద్ధంగా ఉన్నాను, మా కుటుంబం కట్టబడేటట్టుగా ప్రార్థన చేయండి అని. ఎన్ని కుటుంబాల్లో సాతానుడు అలాంటి భేదాలు పుట్టిస్తున్నాడో చూడండి. ఈ అంచెదనాల్లో సాతానుడు ముమ్మరంగా మనిషికి మనిషికి మధ్య ద్వేషాన్ని పుట్టించాలని, మనిషిని మనిషిని అబద్ధాలతో వేరు చేయాలని, మనిషి మనిషికి అపకారం చేయవాడిగా చేయాలని, మనిషిని మనిషిని వేరు చేసి కుటుంబ వ్యవస్థను, ఐక్యతను, ప్రేమను పోడు చేయాలని ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాడు. యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చింది ఎందుకంటే మనుషుల్ని ఐక్యపరచడానికి, మునుపు దూరస్తులుగా ఉన్న మనల్ని సమీపస్తులుగా చేయడానికి. ఏ మతం వాడైనా, ఏ జాతి వాడైనా, ఏ భాష వాడైనా, ధనవంతుడైనా పేదవాడైనా, ఎటువంటి స్థితిగతుల్లో ఉన్నవాడైనా, క్రీస్తు రక్తంలో కనగబడిన వాడందరూ క్రీస్తు శరీరంగా ఒకే శిరస్సు అయిన క్రీస్తుకు అవయవాలుగా ఉండునట్లుగా ప్రేమ ఐక్యతలతో మనం బ్రతికి ఈ లోకానికి యేసయ్య ప్రేమను చూపించాలని కోరుకుంటున్నాడండి. మీరు ఒకరినొకరు ప్రేమించుకున్నట్టు ద్వారా మీరు నా శిష్యులని లోకం గుర్తిస్తుంది అని ఆనాడు శిష్యులతో ప్రభు చెప్పాడు. ఈ రోజున క్రైస్తవుల మధ్య ప్రేమ ఉందా? మాట్లాడేంటండి ఉందా? వేరే సంఘం వాళ్ళని మీరు ప్రేమిస్తారా? మీ సంఘం వాళ్ళని ప్రేమిస్తారా? మా సంఘం వాళ్ళనే తట్టుకోవడం కుదరట్లేదండి, వేరే సంఘం వాళ్ళని మేము ఎలా తట్టుకుంటాం? వాళ్ళ చేతుల్లో బైబిల్ ఉంది, మన చేతుల్లో బైబిల్ ఉంది, మరి ఎందుకు మనం అందరం ఒకరికొకరు వందనాలు చెప్పుకోం? వాళ్ళ సిద్ధాంతాలు వేరవచ్చు, వారి భాష వేరవచ్చు, వాళ్ళు తమిళ క్రైస్తవులు అవ్వచ్చు, వాళ్ళు మలయాళం క్రైస్తవులు అవ్వచ్చు, మనం తెలుగువారు అవ్వచ్చు, అయినా మనము దేవుని బిడ్డలు, ఆరు దేవుని బిడ్డలే. వాళ్ళు ధనవంతులు అవ్వచ్చు, పేదవాళ్ళు అవ్వచ్చు, కానీ దేవుని సన్నిధిలో మనందరం సమానమే కదా. ఇలాంటి ఒక ఆలయంలోనికి వచ్చినప్పుడు, ప్రభు సన్నిధిలో కూర్చున్నప్పుడు మనందరం సమానం. విక్టోరియా మహారాణి ప్రభువుని నమ్ముకునే మంచి మంచి రాణి, చాలామంది రాణులు ఉన్నారు, ఒక కొందరు భ్రష్టులు ఉన్నారు, కొంతమంది మంచి రాణులు ఉన్నారు. ఆ విక్టోరియా రాణి ఒకరోజు దేవాలయంలో సంస్కారం తీసుకోవడానికి వెళ్ళింది. సాధారణంగా ప్రభు వల్ల తీసుకోవడానికి మరి మీ ఆలయంలో ఎలా ఇస్తారో నాకు తెలియదు, కానీ 10 మంది 20 మంది ముందుకు వచ్చి అక్కడ మోకరిస్తారు. వారికి పాస్టర్ గారు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎన్నిక ఇంకొకళ్ళు వచ్చి మోకరిస్తారు కదండి. చిన్న సంఘం, తక్కువ మంది ఉన్నప్పుడు అలా చేస్తాం, ఎక్కువ మంది ఉంటే పరిచారకులు తీసుకొచ్చి అందరికి అందిస్తారు, ఇక్కడ రొట్టె పిరిచి. ఈ రోజుల్లో హైదరాబాద్ లాంటి సిటీల్లో వేల వేల మంది సంఘస్థులు అయిపోయారని ఈ సంస్కరణ అంటిస్తున్నారంటేనంట, వెనకాల ఎంటర్ అయ్యేటప్పుడు ఒక ద్రాక్షరసం ప్యాకెట్టు, ఒక రొట్టె ప్యాకెట్టు అక్కడే ఇచ్చేస్తారంటండి వచ్చిన వాళ్ళందరికీ, విశ్వాసులకి, అవిశ్వాసులకి, పిల్లలకి, పెద్దలకి, అందరికీ ఇచ్చేస్తారంట. అది ఎక్కడ సంస్కారం అర్థం కాదు. ప్రభు స్పష్టంగా చెప్పాడు, దీనిని నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి చెయ్యండి అని. ప్రభువు తన 12 మంది శిష్యులకు మాత్రమే ఇచ్చాడు, తన బిడ్డలు తనతో ఉన్న వారికి ఇచ్చారు. అది సంఘం కొరకే కానీ అన్యుల కొరకు కాదు. ఇదేమి మన దేవాలయాల్లో ఇచ్చే ప్రసాదం లాంటిది కాదు. ఈ విక్టోరియా మహారాణి వచ్చి అంత పెద్ద రాణైనా అందరితో పాటు మోకరించింది. ఒక ముసలమ్మ చర్చిలో ఉన్న పేద ముసలమ్మ వచ్చి గబక్కన మోకరించి ఆ సెంటు స్మెల్లు ఆ పక్కన తలుకు బిలుకులు గబక్కన రాణి అంది, రాణి అంది, అమ్మ బాబాయ్, రాణి దగ్గర నేను మోకరించాను, లేచి వెళ్ళిపోతుంటే ఆ రాణిగారు ఆమె చేయి పట్టుకొని కూర్చోబెట్టుకొని ఆమె చెవులు చెప్పిందంట, నేను సింహాసనం మీద కూర్చున్నప్పుడు రాణిని కానీ దేవుని సన్నిధిలో మనందరము సమానమే. దేవుని సన్నిధిలో మనందరము సమానమే. ద్వేషాలకు, అసూయలకు, భేదాలకు దేవుని బిడ్డల సముఖంలో ఎటువంటి అవకాశము, అది దేవుడు ఆశించింది. అప్పుడు దేవుడు మనల్ని చూసి ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. మీ కోపాలు తాపాలు మనసుల్లో ఉంచుకోకండి. మనకి మనుషులు అన్నాక ఒకరికొకరు ఏదో తెలుసో తెలియకో కొన్నిసార్లు వారికి ఇబ్బంది కలుగు చేస్తాం, వారిని బాధ పెడతాం. తెలియకుండా మనం మాట్లాడిన మాటలు వాళ్ళకి హాని కలుగుతాయి. అలాంటి సమయాల్లో దాన్ని క్షమించమని అడిగి సరిచేసుకోవాలే కానీ కోపాన్ని మనసులో ఉంచుకోకూడదు. అందరు వింటున్నారండి? ఎంతమంది నాకు కోపం వస్తుందండి అంటారో, చేయి చూపిస్తారా? అసలు మిగిలిన వాళ్ళు కోపమే రాదా? బతికే ఉన్నారా? నేను కలకత్తాలో ఒక మీటింగ్ జరుగుతుందండి, చిన్న హాల్లో, కోపం గురించే చెప్తున్నాను. చాలాసేపు కోపపడకూడదు చెప్తున్నాను కరెక్ట్గా. ఇట్లాగే ఒక అమ్మాయి ఏడుస్తూ ఉంది అక్కడ, ఏడిపిస్తూ ఉంటే ఊరుకోండమ్మా ఊరుకోండమ్మా ఊరుకోండమ్మా, మళ్ళీ ఏడిపిస్తుంది, మళ్ళీ ఏడిపిస్తుంది, మళ్ళీ ఏడిపి ఊరికా
అని చప్పు నోరు మూసింది ఆ పాప. అంటే ముందు కూర్చొనుంది, గోలగోల చేస్తుంది, బతిమిలాడని చెప్పి ఊరుకోవాలా ఉరుక అన్నట్టే కప్పుకుని ఊరుకుంది. మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక ఆయన వచ్చారు, అయ్యా పెద్ద ప్రసంగం చేశారు, కోప్పడికడు కోప్పడుతున్నాడు, అంత కోపం వచ్చిందే, పెళ్ళి పెళ్ళి చిన్నపిల్లలో చేస్తుంది అంత కోపం వచ్చిందే. అంటే అప్పుడు నేను ఆలోచన చేశాను, అంటే కోపపడుడి అని ఉంది కదా, అంటే కోపడు రా, కోపమే రాదండని ఎవరన్నా నా నోట్లో సిగరెట్ తీసి పెడుతుంటే వద్దయ్యా వద్దయ్యా వద్దయ్యా, వాళ్ళు పెట్టేసి ఐలగిస్తుంటే వద్దయ్యా వద్దయ్యా అంటే, లేదు సార్ ఈ బ్రాందీ కూడా తాగండి అన్న బ్రాందీ కూడా వద్దయ్యా వద్దయ్యా అంట కుదిరితే దానికి మాలాడా అన్న నేను అనొద్దా అనొద్దా. పాపము విషయములో కోపపడుది కానీ పాపము చేయకడు అన్న విషయంలో కోపము పాపము విషయములో తప్ప మరి దేని విషయంలో మీరు కోప్పడకడు. పాపం విషయంలో కోప్పడాలి. యేసుప్రభు కోపం వచ్చిందా రాలేదా? రెండే రెండు సార్లు వచ్చింది కోపం ఆయనకి. చిన్నపిల్లల్ని ఆయన దగ్గర తీసుకురావడానికి ఆటంకపరుస్తుంటే శిష్యుల మీద కోపపడి ఆ పిల్లలు నా దగ్గర రానివ్వండి ఇలాంటి వాడిదే దేవుని రాజ్యము అన్నాడు. దేవాలయాన్ని వ్యాపారపు గృహంగా చేస్తే కొరడ తీసుకొని తరిమి తరిమి కొట్టి ఆయన కోపంతో రౌద్రంతో ఆ మందిరాన్ని పరిశుద్ధపరిచాడు. అంతే, ఆయన్ని కొట్టారనో ఆయన్ని తిట్టారనో ఆయన కోపడలేదు. కానీ దేవుని విషయాల్లో, పరిశుద్ధత విషయాల్లో, దేవుని రాజ్యం కట్టబడే విషయంలో ఆటంకాలు కలిగినప్పుడు కోప్పడ్డాడు. కాబట్టి కోపం లేదనే వాళ్ళు మీరు అసలు నా మాటలు వింటున్నారా వింటలేదా నాకు అర్థం కావట్లేదు. సరే మీ కోపం లేదు కదా, ఇంటికి వెళ్ళేటప్పటికి మీ కోపం వస్తుంది చూడండి, సైతాన్ గారు రెడీగా ఉంటాడు, ఏం చెప్పావు నువ్వు అని. నాకు సోదరుడు చెప్పాడు, నాకు కోపం రాదండి, నాకు ఊరికే కోపం రాదండి, ఎవరైనా నా జోలికి వస్తే మాత్రం వచ్చుద్దంట. అంటే తాచుపామును బొట్టలో పెట్టినప్పుడు మీరు ఎప్పుడైనా చూసారా ఎలా పడుకుంటే చెప్పండి, ఎంత చక్కగా అమాయకంగా పడుకుంటుంది అలాగే. ఆ బుట్ట మూత తీసి తీసినా కూడా ఏమంది అలాగే ముడుచుకొని పడుకుంటుంది. ఈ టన్నాం అనుకో చోట చూసుకురా, మన అహాన్ని ముట్టినప్పుడు, మన స్వార్థాన్ని ముట్టినప్పుడు మనకి ఎక్కడలేని కోపం ఆటోమేటిక్గా వస్తుంది. కానీ బైబిల్ చెప్తుంది కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టుము, నీ కోపమే నీ శత్రువు. ఒక వ్యక్తి రోజంతా వెళ్ళి పొలం దిన్నొస్తే ఎంత అలసిపోతాడో, 5 నిమిషాలు కోప్పడి రంకెలు కేకలేసినోడు అంత అలసిపోతాడంట. 5 రోజంతా ఎకరం భూమిని ఎండలో దున్నొచ్చినోడు ఎంత అలసిపోతాడో, 5 నిమిషాలు కేకలు రంకెలేసి కోప్పడ్డాడు అలసిపోయి అందుకే చదికలు పడిపోయి మంచినీళ్ళు అంటాడు, అందుకే ఇంకా ఆగిపోతాడు మంచినీళ్ళు ఇమ్మంటాడు. అది అంత బ్లడ్ అంతా ఉడికిపోతుంది రక్తం అంతా కూడా. కోపపడకూడదు. దేవుని బిడ్డలమైన మనం ఒకరినొకరు సహించుకోవాలి, ఒకరినొకరు ఓర్చుకోవాలి, ఒకరినొకరు ప్రేమించాలి, ఒకరి కొరకు ఒకరు బ్రతకాలి, ఒకరి యందు ఒకరు ఆనందించాలి. నీకంటే నీ పక్క వాళ్ళు బాగుంటే సంతోషించు, నీ బిడ్డలు నీకంటే మరొకరు బిడ్డలు మంచి వస్త్రాలు వేసుకుంటే ఆనందించు, మరొక బిడ్డలు పాస్ అయ్యి మీ బిడ్డ పాస్ అవ్వకపోతే ఏం చేయాలి, ఆనందించండి, కనీసం మీ బిడ్డన పాస్ అయ్యాడని. కానీ ఈ రోజున చూడండి, వాళ్ళ బిడ్డ ఎందుకు పాస్ అవ్వాలి, మా బిడ్డ ఎందుకు పాస్ అవ్వలేదు. నేను పల్లెటూరులో కూడా సేవ చేశానండి 1984 సంవత్సరంలో. ఆ ప్రాంతంలో సేవ చేస్తున్నప్పుడు ఒకరోజు ఒక విశ్వాసి పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చింది, పాస్టర్ గారు చెప్పండి, పాస్టర్ గారు చెప్పండి అంది. ఏంటమ్మా చెప్పేదంటే, చెప్పండి మీరు, నేను మా పక్కింటామా ఒక్కసారే బాప్తీసం తీసుకున్నామా లేదా? అవునమ్మా తీసుకున్నారు, మీరే కదా ఇచ్చారు. అవునమ్మా నేనే ఇచ్చాను. ఇప్పుడు ఏంటి, మేమిద్దరం చర్చికి వస్తున్నాం కదండి. అవును వస్తున్నారు. ఇప్పుడు ఏంటమ్మా, మేమిద్దరం కోళ్ళు కొనుక్కున్నామండి, వాళ్ళ కోళ్ళు గుడ్డు పెట్టేస్తుంది, మా కోళ్ళు గుడ్డు పెట్టలేదు, ఎందుకు చెప్పండి. ఏం బాధ ఏంటంటే, ఆమె కోడి గుడ్డు పెట్టకపోయినా పర్వాలేదు, ఆమె పెట్టి కొనుక్కున్న కోళ్ళు గుడ్లు పెట్టేస్తుందంట, ఈమె కోడి పెట్టలేదంట, ఎందుకు పెట్టలేదు చెప్పమంటుంది. ఏం చెప్పాలి ఇప్పుడు, ఏంటేం బాధ, ఏంటేం బాధ, వాళ్ళు బాగున్నారు, వాళ్ళకి ఎందుకు వాళ్ళ కోడి ఎందుకు గుడ్లు పెట్టేయాలి, నాకెందుకు జరగలేదు అని ఒక విధమైన ఉద్రేకంతో కోపంతో ఉంటున్నారు. మీరు ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు మీ ముఖం చూసుకున్నారా? ఈసారి అర్జెంటుగా మీరు కోపం వచ్చి కేకలేస్తుంటే మీ ఇంట్లో నాన్న కానీ అమ్మ కానీ ఏమండి ఎవరైనా సరే, మీరు ఏం అనొద్దు, ప్రశాంతంగా ఉండి ఓ మంచి పెద్ద అద్దం తీసుకొచ్చి వాళ్ళ ముందు పెట్టండి అంతే. అయ్యప్పుడు చూసుకుంటాడు, చూసుకునేవండి ఆ మొహం గుడ్లు, ఆ కళ్ళు, ఆ మొహం కంతిపోయి వికృతంగా ఉన్న మొహం చూసుకుని అంటే నేను అవ్వేస్తాడు, మీరేం చెప్పక్కర్లే అంటాడు. ఎందుకంటే కోపం వచ్చినప్పుడు వాడి మొహం వాడే చూసుకోలేడు, ఎందుకంటే కోపం మనల్ని సైతాన్లాగా చూపిస్తుంది అండి. ప్రశాంతత నీలో ఉంటే, శాంతం నీవు కలిగి ఉంటే,
ప్రేమ నీవు కలిగి ఉంటే యేసయ్యను నీ ముఖంలో నీవు చూపించగలుగుతావు. బైబిల్ చెప్తుంది ఈ మనం క్రీస్తుకు ఆలయంగా ఉన్నాం గనుక ఒకరితో ఒకరు అబద్ధం ఆడకండి, ఒకరితో ఒకరు ఒకరి మీద ఒకరు కోపం ఉంచుకోకండి, అపవాదికి చోటు ఇయ్యకుడి. ఎవడాడు ఎవడండి అపవాది? ఎవడో తెలిసిన వాళ్ళు ఎవరో చేయి చూపించండి. ఏంటో దేనికి చేయి చూపిస్తారో మీరు కొంతమంది కొంతమంది ఉన్నారండి. మీ ఫ్రెండా మీ ఎనిమియా? వాడు మీ స్నేహితుడా మీకు విరోధా? బైబిల్ చెప్తుంది మీ విరోధి అయిన అపవాది. యేసు ప్రభువును మనం ఎరిగిన తర్వాత వాడు మన విరోధి, వాడు మన ఓల్డ్ ఫ్రెండ్. ఎవడాడు? మొదట్లో వాడే మన ఫ్రెండ్ ఏంటండి. కానీ ప్రభువుని ఎరిగిన తర్వాత వాడికి మనకి ఎటువంటి సంబంధం ఇక లేదు. వాడికి సంధి వద్దు అసలు. అపవాదికి చోటు ఇక్కడ ఎక్కడ కోపం ఉంటుందో, ఎక్కడ అల్లరు ఉంటుందో, ఎక్కడ ద్వేషం ఉంటుందో, ఎక్కడ అబద్ధం ఉంటుందో, వాడు అక్కడ ప్రత్యక్షమవుతాడు, వాడు అక్కడ జ్వరపడతాడు. అందుకని చోటే ఇవ్వద్దు అన్న విషయాన్ని దేవుడు ప్రభు హెచ్చరిస్తున్నాడు. అంతేకాకుండా ఈ అంచె దినాల్లో సాతానుడు ముమ్మరంగా మనిషికి మనిషికి మధ్య ద్వేషాన్ని పుట్టించాలని, మనిషిని మనిషిని అబద్ధాలతో వేరు చేయాలని, మనిషి మనిషికి అపకారం చేయవాడిగా చేయాలని, మనిషిని మనిషిని వేరు చేసి కుటుంబ వ్యవస్థను, ఐక్యతను, ప్రేమను పాడు చేయాలని ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాడు యేసుక్రీస్తు. ఈ లోకంలోనికి వచ్చింది ఎందుకంటే మనుషుల్ని ఐక్యపరచడానికి, మునుపు దూరస్తులుగా ఉన్న మనల్ని సమీపస్తులుగా చేయడానికి. ఏ మతం వాడైనా, ఏ జాతి వాడైనా, ఏ భాష వాడైనా, ధనవంతుడైనా పేదవాడైనా, ఎటువంటి స్థితిగతుల్లో ఉన్నవాడైనా, క్రీస్తు రక్తములో కనగబడిన వాడందరూ క్రీస్తు శరీరంగా ఒకే శిరస్సు అయిన క్రీస్తుకు అవయవాలుగా ఉండినట్లుగా ప్రేమ ఐక్యతలతో మనం బ్రతికి ఈ లోకానికి యేసయ్య ప్రేమను చూపించాలని కోరుకుంటున్నాడండి. దయచేసి అందరు తల వంచి ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. నిజం చెప్పండి, మీరు అబద్ధమాడటంలేదా? నిజం చెప్పండి, మీరు కోపపడతలేదా? నిజం చెప్పండి, రాత్రి కోపము ద్వేషం మీ హృదయాల్లో లేదా? ప్రభు నీ హృదయాన్ని చూస్తున్నాడు. నిజమే నాయన, నా కోపం ఎక్కువే, చీటికి మాటికి కోపడుతున్నాను, అనవసరంగా కోపడుతున్నాను, కోపాన్ని మనసులోనే ఉంచుకుంటున్నాను, నన్ను క్షమించిన ఆయన అని ప్రభుతో చెప్పండి. నిజమే ఎన్నోసార్లు అనవసరంగా అబద్ధాలు చెప్తున్నాను, ఎన్నోసార్లు అబద్ధాన్ని దాస్తున్నాను, అబద్ధాన్ని బ్రతుకుతున్నానయ్యా నా జీవితంలో. నాయన నిన్ను వెంబడించాలని ఆశిస్తున్నాను. యథార్థత నాకు దయచేయనైనా నిజ జీవితంలో సత్యవంతుడిగా నేను బ్రతుకుటకు సహాయం చేయి, ప్రభు బిడ్డగా బ్రతుకుటకు సహాయం చేయను చిన్న ప్రార్థన చేయండి. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, ఈ రాత్రి సమయంలో నీ నామములో మేమందరము కూడి రావడానికి నీకు స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. ఈ సంఘం మరింత ఐక్యతలో, మరింత ప్రేమలో, మరింత ప్రార్థనలో వర్ధిల్లినట్లుగా సహాయం చేయము. మేమందరము క్రీస్తు రక్తంలో కడగబడిన వారిగా, ప్రేమ కలిగిన వారిగా, దయాహృదయులుగా ఒకరిని ఒకరు ప్రేమించుకున్నటకు, ఒకరికి ఒకరు సహాయము చేయుటకు, ఒకరికి ఒకరు అపకారము చేయకుండా మేమందరము వర్ధిల్లుటకు సహాయం చేయము. ఈ ఆవరణలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం నేను సందులో ప్రార్థిస్తున్నాం. ఏ ఇంటిలో కోపం ఉందో, ఏ ఇంటిలో పాపం ఉందో, ఏ ఇంటిలో ఏ హృదయములో నీకు వ్యతిరేకమైన దోషములు ఉన్నాయో, అట్టి వారిని ఈ సమయంలో దర్శించిన ఆయన పాపం వల్ల వచ్చిన కీడును, శాపాన్ని కొట్టివేయి తండ్రి. జబ్బులతో, అనారోగ్య పరిస్థితుల్లో బాధపడుతున్న వారిని నీవు పొందిన దెబ్బల ద్వారా ఉన్న స్వస్థత కలుగు చేయి నాయన. నీ నామములో ఉన్న విమోచనను, నీ ఆశీర్వాదమును ఈ రాత్రి కూడి వచ్చిన మాకందరికీ అనుగ్రహించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.